ఎలా స్పందించే అవకాశం ఉంది అంటే కోర్టు ఆర్డర్స్ మనం ఎలా వస్తాయో చెప్పలేం కానీ స్పందించే అవకాశం ఎలా ఉంది రాజ్యాంగం ఏం చెప్తుంది చట్టం ఏం చెప్తుంది న్యాయం ఏం చెప్తుంది సార్ ఇక్కడ సాంశివరావు గారు రెండు అంశాలు ఉన్నాయి ఏంటి అంటే ఒక ప్రభుత్వానికి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టేటువంటి అవకాశం ఉంది ఆర్టికల్ 19 ఈజ్ నాట్ అబ్సల్యూట్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసే అవకాశం ప్రభుత్వాలకు ఉంటుంది అయితే ఏంది రీజనబుల్ రిస్ట్రిక్షన్ అనేది ప్రభుత్వాల విఘ్నతకు సంబంధించి ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే సందర్భంలో నాకు తెలిసి ఒక 8 మంది చనిపోయినారు కొన్ని 10ల మంది గాయపడ్డారు ఇంతకుముందు కూడా ఇందాక నేను ప్రెస్ మీట్లో కూడా ఆ వీడియో చూపించాను నేను ఓకే అప్పుడు మీకు ఆ వీడియో చూపించాను నేను వీడియో కూడా చూపించాను నేను ఆ వీడియో చూపించాను ప్రెస్ మీట్లో అది ప్లే చేశాను 30 మంది చాలా సీరియస్ ఇంజూర్డ్ అయ్యారు గోడకూలి దాన్ని నేను నేషనల్ మీడియాలో వచ్చింది ఇందాక ఆ వీడియో కూడా చూపించాను నేను ప్లే చేశాను ఇట్లాంటి పాదయాత్ర చేసేటప్పుడు ఒక గోడకూలి 30 మంది సీరియస్లీ ఇంజూర్డ్ అయ్యారు ఒక ఉమెన్ చనిపోయింది ఇది ఒక ఇన్సిడెంట్ దీని తర్వాత 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి ఒక పాదయాత్ర చేసేటప్పుడు ఆయన చేసిన సందర్భంలో అప్పుడున్నటువంటి గత ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీకి ఇలాంటి జీవోలు తెచ్చే అవకాశం లేక ఆపారా అంటే మీ అంత తెలివిగల వాళ్ళు కాదా లేకపోతే మీలాగా అంత తెలివితేటలు వాళ్ళకి లేవా లేకపోతే మీరు ఒక్కళ్ళే పెద్ద మేధావి పెద్ద హీరో లేకపోతే పెద్ద మగాళ్ళు అనుకుంటున్నారా 151 సీట్లు వస్తే ఇంతకుముందు ఎందుకు ఆగారంటే వాళ్ళు ఏం చేతగాక గాజులు తొడుక్కొని ఆగల మీ పాదయాత్రను ఆపాలి అంటే మీ చెల్లి పాదయాత్రను ఆపాలంటే 2 నిమిషాలు పట్టేది ఎందుకు ఆపేయలేదు అంటే ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా కొన్ని రాజకీయ పార్టీలకు కొన్ని హక్కులు ఉంటే ఆ హక్కుల్ని కొనసాగించుకోవాలి అని చెప్పేసి మీ పాదయాత్రకి రైట్ రాయల్గా కొనసాగించారు కొన్ని 100,000 మందిని మీ పాదయాత్రకు కొనసాగింపు చేశారు పోలీసులను పహారబెట్టి చిన్న రాయి కూడా పడకుండా మీ పాదయాత్రల్ని మీరు చేసినటువంటి యాత్రల్ని మీరు చేసినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చేసినటువంటి యాత్రని 2014 నుంచి 2019 వరకు ఏ సందర్భంలో అయినా సరే మీకు ఆటంకం కలిగించే సందర్భాలు ఉందా ఎక్సెప్ట్ 1-2 సందర్భాల్లో ఈ ట్రికీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ సందర్భంలో కాన్ఫరంటేషన్ తప్ప ఇలాంటి జీవోలు ఇచ్చే అవకాశం ప్రభుత్వాలకు లేదా మీరు ఒక్కళ్ళే పెద్ద హీరోలు అనుకుంటున్నారండి ఇది 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 అన్ని రాజకీయ పార్టీలకు వర్తించదా ఇప్పుడు ఇక్కడ మొన్న అమరావతి రైతుల పాదయాత్ర జరిగింది సాంశివరావు గారు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కొన్ని కార్యక్రమాలు ఉన్నప్పుడు ఏమని చెప్పారు కోర్టు 600 మంది వెళ్ళండి ఇదిగో ఈ లైన్లోనే వెళ్ళండి ఇదిగో ఐడి కార్డులు చూపించండి ఇదిగో మీరు చూపించిన వెంటనే మీరు ఇదిగో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉండండి వాళ్ళు ముందు ఉండండి వీళ్ళు వెనకొండండి అని చెప్పిందా పాదయాత్రలో హైకోర్టు సో హైకోర్టుకు ఉండే పరిధి హైకోర్టుకు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలుగా విఘ్నతతో ఆలోచించాల్సిన ప్రభుత్వాలు ఇవి వీటి జారీ చేయటం వల్ల రేపొద్దున ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతాయి ఇప్పుడు రేపొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందనుకోండి జగన్మోహన్ రెడ్డి చూపించినటువంటి దారిలో దీనికంటే 3 ఎక్కువ చేసిందనుకోండి అల్టిమేట్గా రాజ్యాంగమే కదా బాధపడేది అంటున్నా నేను రేపొద్దున మేము తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ప్రతిపక్షంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి వల్ల మేము కూడా బాధపడతాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ తెలుగుదేశం పార్టీ క్రషింగ్లో జేబీఎం భారత్ పార్టీ సిపిఐ సిపిఎం లేకపోతే బీజేపీ రేపొద్దున పోరాటాలు చేయాలనుకున్న వాళ్ళకి మేము చాలా చిన్నవాళ్ళం సాంశివరావు గారు మేము మీటింగ్లు పెట్టుకుంటే 1000 మంది 2000 మంది వచ్చేవాళ్ళు మేము పెట్టుకోకలేకుండా అయిపోతుంది మేము ప్రజల చైతన్యం చేసేలాగా అయిపోతుంది పెద్దలు పెద్దలు కొట్టుకొని చిన్నవాళ్ళని ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే మాలాంటి వాళ్ళకి బాధ కలుగుతుంది అది మా క్రేవింగ్ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ని రెస్ట్రిక్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా చేసిందనుకోండి అప్పుడు అల్టిమేట్గా బాధపడేది ప్రజాస్వామ్యమే కదా ఈ జీవో మాకు కూడా వర్తిస్తుంది అని సద్దల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు మీకు ఎందుకు వర్తిస్తుందండి ఈ 4 సంవత్సరాల నుంచి కనీసం ఒక్క పర్మిషన్ పోలీస్ పర్మిషన్ తీసుకున్నారా మీరు ఒక్క రూపాయి మైక్ పర్మిషన్ గట్టి తీసుకున్నారా ఒక పోలీస్ ఆఫీసర్ని పర్మిషన్ అడిగారా రేపొద్దున ఎస్పీకి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఎవరైనా సరే పర్మిషన్ కోసం మీటింగ్ పెడితే ఎస్పీ కన్సిడర్ చేయండి అని రేపొద్దున వైఎస్ఆర్సీపీ పెట్టే ప్రతి మీటింగ్లకు వైఎస్ఆర్సీపీ ఎస్పీలు మీరు మీ యూనిఫామ్ వేసుకున్న ఎస్పీలే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ యూనిఫామ్ వేసుకున్న కమిషనర్ లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎవరికి చెబితే వాడికి పర్మిషన్ ఇచ్చేస్తారు అప్పుడు మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏమవ్వాలి సిపిఐ సిపిఎం లాంటి వాళ్ళ పరిస్థితి ఏమవ్వాలి లేకపోతే ప్రజలను చైతన్యపరచాలనుకున్న ప్రజాస్వామ్యవాదుల పరిస్థితి ఏం కావాలి ఒకసారి ఆలోచన చేయండి సో ప్రతిదానికి కోర్టు సమస్య కాదు రేపొద్దున కోర్టుకి వెళ్తాం వసదో సస్తో తర్వాత విషయం దీని ఈ రోజుగా వదలము రేపొద్దున దీనికి ఇలాగ ఇంతకీ మేము ఏం చేయాలి కోర్టుకి వెళ్తామా సుప్రీం కోర్టుకి వెళ్తామా లేకపోతే కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటామా అది వేరే విషయం బట్ దట్ ఈస్ నాట్ ది ఇష్యూ అసలు నేను ఒక్క నాకు 2 నిమిషాలు సమయం ఇవ్వండి నాకు 2 నిమిషాలు సమయం ఇవ్వండి సాంశివరావు గారు ఇది చాలా ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ గారు సభ మీరు అంటారు కదా సింహం సింగిల్గా వస్తుంది అరే మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మీకు సిగ్గు సర్వం మానవ అభిమానం ఏమి ఉందా అసలు కనీసం సింహం సింగిల్గా వస్తుందా సింహం సింగిల్గా వస్తే పవన్ కళ్యాణ్ సినిమాకి టికెట్ల రేట్లు ఎందుకు పెంచుతారు మీరు
మీరు మీరు జాయింట్ కలెక్టర్ని డిఆర్డీఓని ఎందుకు సినిమా హాల్ దగ్గర మీరు టికెట్ల కోసం బాత్రూముల దగ్గర నుంచో పెడతారు? ఆర్డీఓని భయపడి కదా మీరు ఎందుకు వారాహి వస్తుంటే పచ్చరంగు వారాహి రాకూడదు, ఎర్ర రంగు వారాహి రాకూడదు, వాళ్ళు రాకూడదు, వీళ్ళు రాకూడదు, ఎందుకయ్యా జీవోలు ఇచ్చుకుంటారు, ఎందుకయ్యా ఉలికులికి పడతారు? అరే 4% ఓటు శాతం లేని పవన్ కళ్యాణ్కి భయపడిపోతున్నారు మీరు. ఇంకా 40% ఓటు బ్యాంక్ ఉన్న చంద్రబాబు నాయుడు పార్టీలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తారంటే వణుకు పుట్టక ఏముంది? ఇదిగో ఈ జీవో కారణం రేపొద్దున ఆయన రోడ్డు ఎక్కకుండా చేయాలి అని. మీరు సింహం కాదు, మీరు ఇంకా వేరే పదవి ఏదో వాడాలి మీకు. మీరు సింగిల్గా వస్తున్నాము, మేము సింహం అంటున్నారు. ఆఖరికి 4% ఓట్లు లేని పవన్ కళ్యాణ్కి భయపడిపోతున్నారు. ఒక ఆయన ఒక మంత్రిగా మాజీ మంత్రిగా ఉండి ముఖ్యమంత్రిగా కూడా ఏమి చేయలేని ఒక నారా లోకేష్ పాదయాత్రకు భయపడిపోతున్నారు. ఇందాక అంటున్నాడు ఎవరు ఆయన అంబటి రాంబాబు గారు అంటున్నారు ఏమని, వృద్ధులు కొందరు యువకులు పుట్టుకతో వృద్ధులు అంట. మరి మీలాగా నవయవనంగా ఉండలేరు కదా, 60 సంవత్సరాల వయసులో కూడా యవనంగా ఉండలేరు కదా, 60 సంవత్సరాల వయసులో కూడా గంట అరగంట అని మాట్లాడలేరు కదా. మరి వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు వృద్ధులే, ప్రజల కోసం వాళ్ళు వృద్ధులుగానే ఉంటారు. మీ అంత యవనం అందరికి రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది రాంబాబు గారు? మీ పార్టీలో ఉన్నంత యవనం మాకు రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు, మీ వృద్ధులమే. ఎస్, మేము పుట్టుకతోనే వృద్ధులం, ప్రజల కోసం వృద్ధులుగానే బతుకుతాం. మీ అంత యవనం మాకు లేదు కాబట్టి నేను ఓవరాల్గా చెప్పేది, సాంబశివరావు గారు, ఈ జీవో మాలాంటి చిన్న చితక పార్టీలకి ప్రజాస్వామ్య పార్టీలకు ఎట్టి పరిస్థితులు ఈ జీవో ఉండకూడదు, ఈ జీవో తీసేసేయాలి. ఎస్, తిరుపతి రావు గారు మీరే క్రుషియల్ రోల్ ఉంటుంది. ఒకవేళ జీవో రేపు పొద్దున మరి వారు చెప్పినట్టుగా కోర్టు పరిధిలో ఉంటుంది, కోర్టులు కనుక అది అంటే సుప్రీంకోర్టుకి వెళ్తారు, ఒకవేళ రేపు పొద్దున ఇదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళే బయట రాష్ట్రాల్లో కూడా ఉంటే, ఉండకూడదు అని కోరుకుందాం, ఉంటే మరి భారతీయ జనతా పార్టీ కూడా ఎఫెక్ట్ అవుతుంది, రోడ్ షోలకు మరి లక్షలాది మంది జనాలు వస్తుంటారు మీ నాయకులకి. సాంబశివరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనుషులు అంటే మనుషుల్లో ఉన్నారో లేదో కానీ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడో లేరు. మన పక్షంలో కూడా మనం చూసాం, మా బండి సంజయ్ గారి పాదయాత్ర అడ్డుకోవడం జరిగింది. ఇందాక శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టుగా కోర్టు పర్మిషన్తో మేము చేసామన్నమాట. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, ఎందుకంటే ఈ జీవోలు ఇవి నిలబడతాయి కోర్టు ముందు అని చెప్పేసి మాట్లాడి